सूर्यापेट जिला कलावकोवा ग्राम अभिवृद्धि प्रदाता उत्तम कुमार रेड्डी मात्रमे मुनगाल मंडल कांग्रेस पार्टी प्रधान कार्यदर्शी मंडव चंद्रय अन्नारु सीपीएम ग्राम पंचायती उन्नप्पुडु उत्तम सहाय सहकारालु ई ग्रामानिकि अंदिंचारनि तेलिपारु 3.5 किलोमीटर रोड्डुकु आनाडु 69 లక్షల రూపాయలతోనే రోడ్డును మంజూరు చేయించింది ఆనాడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆనాడు 120,000 లీటర్ల సామర్థ్యంగల ఓవర్హెడ్ ట్యాంకు సుజల ద్వారా స్కీమ్ కింద తెలుగుదేశ ప్రభుత్వంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండి నానాయకట్టు గ్రామం కలకొవ గ్రామంలో సిపిఎం పార్టీ పాలక వర్గం పరిపాలన చేస్తున్నా కూడా ప్రజల కోసం ప్రజల యొక్క ధార్తిని తీర్చడానికి ప్రజలకు మంచినీటి సమస్యను తీర్చడానికి తన నియోజకవర్గంలో మంచినీటి సమస్య ఉన్న స్కీమ్ ని కలకొవ గ్రామంలో ఆ రోజు ఉత్తమ్ కుమార్ మంజూరు చేయడం జరిగింది నానాకట్టు గ్రామంలో ఉన్నటువంటి కలకొవ గ్రామానికి 70 లక్షల రూపాయలు ఐసిడిసి స్కీమ్ ద్వారా మరి నాగార్జున సాగర్ లిఫ్ట్ ఎడమ కాలువ నుండి ఇక్కడ ఉన్నటువంటి మంచినీటి సమస్య తీర్చడానికి రైతాంగానికి రైతులకు పారుదల కోసం 170,000 తోనే రైతు రక్షణ ఇతిపత్ర పథకం స్కీమ్ ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మంజూరు చేయడం జరిగింది ఈ పనుల మీద ఆ రోజు ఇక్కడనటువంటి పాలకవర్గం గ్రామ పంచాయతీ సిపిఎం పార్టీ ఉండొచ్చు దీని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఆనాడు కేంద్ర మంత్రి ఉన్నటువంటి జైపాల్ రెడ్డి గారిని ఇదే కలకొవ గ్రామ ప్రజల పక్షాన వారు చేసినటువంటి అభివృద్ధి పనుల మీద మరి ఆ రోజు చిన్న స్కూల్లో వారిని జైపాల్ రెడ్డి గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా సన్మానించడం జరిగింది వీటితో పాటు ఈ గ్రామంలో హై స్కూల్ జిల్లా పరిషత్ హై స్కూల్కి ఎస్ఎస్ఏ సర్వశిక్ష అభియాన్ కింద అదనపు గదులు మంజూరు చేసి పూర్తి స్థాయిలో ఆ బిల్డింగ్ని మంజూరు చేసింది ఆ గదుల్ని మంజూరు చేయించింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి ఈరోజు చేసినటువంటి ప్రతి డెవలప్మెంట్ పనిని కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం ఈ గ్రామ ప్రజల ప్రతి ఒక్కరికి తెలుసు రైతులకు తెలుసు మహిళలకు తెలుసు నిరుద్యోగులకు తెలుసు విద్యార్థిని విద్యార్థులకు తెలుసు ముఖ్యంగా ఈ పనుల మీద ఇచ్చేటటువంటి ఈ స్టేట్మెంట్లో ఒక ఆ బచ్చు శ్రీనివాస్ తప్ప మిగతా వాళ్ళందరూ ఆ రోజు సిపిఎం పార్టీ నాయకత్వంలో పనిచేసినటువంటి వ్యక్తులు ఆ లిఫ్ట్కు రైతు రక్షణ ఎత్తిపోతల పథకం వైస్ చైర్మన్గా పనిచేసినటువంటి గన్న నరసింహరావు వాస్తవ విషయాలు తెలిసి వాస్తవాలను కప్పిపుచ్చే విధంగా మీరు చేసే అరాచక పనులను కప్పిపుచ్చుకునే విధంగా ఇటువంటి తప్పుడు పనులను తప్పుడు ప్రకటిస్తే చూసుకుంటా సహించే విధానం ఉండదు కాంగ్రెస్ పార్టీ సహించే విధానం ఉండదు మీరు మీ వ్యక్తిగత యొక్క ఆలోచనలు అవసరాలకు చేసేటటువంటి ప్రకటనలు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన డెవలప్మెంట్ పనుల మీద మీరు తప్పుడు ప్రకటనలు ఇస్తే మాత్రం దాని కింద అదనపు గదులు మంజూరు చేసి పూర్తి స్థాయిలో ఆ బిల్డింగ్ని మంజూరు చేసింది ఆ గదుల్ని మంజూరు చేయించింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి ఈరోజు చేసినటువంటి ప్రతి డెవలప్మెంట్ పనిని కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం ఈ గ్రామ ప్రజల ప్రతి ఒక్కరికి తెలుసు రైతులకు తెలుసు మహిళలకు తెలుసు నిరుద్యోగులకు తెలుసు విద్యార్థిని విద్యార్థులకు తెలుసు ముఖ్యంగా ఈ పనుల మీద ఇచ్చేటటువంటి ఈ స్టేట్మెంట్లో ఒక ఆ బచ్చు శ్రీనివాస్ తప్ప మిగతా వాళ్ళందరూ ఆ రోజు సిపిఎం పార్టీ నాయకత్వంలో పనిచేసినటువంటి వ్యక్తులు ఆ లిఫ్ట్కు రైతు రక్షణ ఎత్తిపోతల పథకం వైస్ చైర్మన్గా పనిచేసినటువంటి గన్న నరసింహరావు వాస్తవ విషయాలు తెలిసి వాస్తవాలను కప్పిపుచ్చే విధంగా మీరు చేసే అరాచక పనులను కప్పిపుచ్చుకునే విధంగా ఇటువంటి తప్పుడు పనులను తప్పుడు ప్రకటిస్తే చూసుకుంటా సహించే విధానం ఉండదు కాంగ్రెస్ పార్టీ సహించే విధానం ఉండదు మీరు మీ వ్యక్తిగత యొక్క ఆలోచనలు అవసరాలకు చేసేటటువంటి ప్రకటనలు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన డెవలప్మెంట్ పనుల మీద మీరు తప్పుడు ప్రకటనలు ఇస్తే మాత్రం దాన్ని తీవ్రంగా ఖండించడం జరుగుతుంది ఇది ప్రజలు కూడా గమనించాల్సినటువంటి విషయం ముఖ్యంగా ఈరోజు మీరు ప్రజలు మీకు ఒకసారి ఓట్లేసి అధికారం ఇస్తే ఈ గ్రామంలో మీరు సర్పంచ్గా ఎంపీడీసీ గెలిచి మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు ఏమీ లేకుండా కూడా వచ్చినటువంటి సీసీ రోడ్లు పోయాల్సినటువంటి కొన్ని చిన్న చిన్న సందులలో మీరు ఈరోజు ఆ రోడ్లను మీరు ఒక బ్రోకర్లుగా అవినీతికి పాల్పడి అక్రమాలకు పాల్పడుతూ నాణ్యత లోపించి ఈరోజు ఆ రోడ్లు శాశ్వతంగా ఉండేటటువంటి రోడ్లకు ఈరోజు మీరు అందులో బూడిద కలిపి లోకలు ఇసుక కలిపి పోస్తున్న రోడ్లు కూడా ఈరోజు అన్నీ ఒక సంవత్సరం కాకముందే ఆ రోడ్లు పగిలిపోయే పరిస్థితికి వచ్చింది ఈ రోడ్ల మీద కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ యొక్క క్వాలిటీ కంట్రోల్ అధికారులకు ఫిర్యాదు కూడా చేస్తాం
ఈ విషయాన్ని మా గౌరవ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ దృష్టికి దిశపోయి చేస్తున్నటువంటి మీ టీఆర్ఎస్ ప్రభుత్వం మీ టీఆర్ఎస్ చేసిన అక్రమ ఈ పనుల అవినీతి మీద కూడా క్వాలిటీ కంట్రోల్ దృష్టి తీసుకోవడానికి దీని మీద మేము ప్రణాళికగా ఆలోచన చేస్తున్నాం. ఈ ఇటువంటి తప్పుడు ప్రకటనలు మీరు మరొకసారి చేస్తే మాత్రం తీవ్రంగా ఖండిస్తాం. ఖచ్చితంగా ఇది ప్రజలు గమనించాలి, వాస్తవ విషయాలు గమనించాలి. ఇటువంటి తప్పుడు ప్రకటనలు కూడా మీరు ఎప్పటికప్పుడు పరిచయం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం.